शादी मुबारक कल्याण लक्ष्मी लो ई रोज लक्ष रूपये वस्तुनाय ई नेल अयिते लक्ष वच्चे नेल मीर तीसुकुंटे लक्ष तो पाटु तुलं बंगारं आडबिड्डलके इच्चे తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా మీ ఇంటి కరెంటు బాయికాడ ఉచితం అంటారు, ఇంటికాడ వసూలు చేస్తారు. అందుకే పేదోళ్ళ ఇండ్లకు కూడా ఉచిత కరెంటు వచ్చే నెల నుంచి మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ ఎల్ల పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నప్పుడే వచ్చినాయి. ఆ ఇండ్లను చూపించి కేసీఆర్ అన్నాడు ఇవి డబ్బా ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. నేను అడుగుతున్న మానకొండూరు మా యువకుల్ని మా అక్కల్ని, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఆడున్న మా అక్కలు చెప్పాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఆ వెనకాలన్న మా అక్కలకు వచ్చిందా? ఆ వెనకాలన్న మా తమ్ముళ్ళకి వచ్చిందా? మరి మానకొండూరులో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, కానీ కేసీఆర్ మాత్రం 10 ఎకరాలలో 2000 కోట్లు పెట్టి 150 బెడ్రూమ్ల ఇల్లు పంచగుట్ట చౌరస్తలో కట్టుకున్నాడు. మనం అది చూస్తామని మనల్ని ఎవరిని రానివ్వడు, పోలీసులను పెట్టి కొట్టిస్తాడు మనం పోతే. అందుకే ఇవాళ దొరల గడీలను బద్దలు కొట్టి పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పెళ్ళైనోడికి ఇల్లు లేనోడికి ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం, ఫీజుల ఖర్చుల కోసం, కంప్యూటర్ కొనుక్కోవాలంటే ఖర్చుల కోసం 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా ఇవాళ అక్క పింఛన్ ఎంత వస్తుంది? మీ ఊర్లో పింఛన్ ఎంత ఇచ్చారు? ఎంత? ఇంతేనా? ఇంత అంటే ఎంత? గట్టిగా చెప్పుర్రా నాయన, ఇప్పటి దగ్గర గట్టిగా అరుస్తారు కదా. ఎంత? 2000 కదా. కేసీఆర్ ఉంటే ఈ నెల మీకు 2000 పెన్షను, వచ్చే నెల కేసీఆర్ను పొందబెడితే మీకు ఇచ్చేది ఇంత. ఇంత అంటే ఎంత? ఎంత? గట్టిగా చెప్పుడు. కేసీఆర్ కినిపించాలి, ఊర్లలో మన పెద్దమ్మలకు కినిపించాలి, పేదోళ్ళకి కినిపించాలి. ఈ నెల కేసీఆర్ ఉంటే 2000, వచ్చే నెల కేసీఆర్ను పొందబెడితే 4000 పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మరి నేను అడుగుతున్న మా సోదరులను, ఇన్ని మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉండాలి కదా, కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. మరి మీరు ఒక్క మంచి పని చేయాలి కదా. ఏందా మంచి పని? ఏందా మంచి పని? మంచి పని చేస్తాం అన్నోళ్ళందరూ చేయి పైకి ఎత్తురు. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తురు, 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తురు. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే! ఇప్పుడు మిత్రులారా, మీరు ఎంత గట్టిగా స్లోగన్లు ఇస్తారో నేను చూస్తా. నేను గట్టిగానా, మీరు గట్టిగానా ఇప్పుడు తేలాలి. నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి, సరేనా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఆడ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! ఇంకా ఒకటి బాకీ ఉంది. ఏందది? ఏందది? రెడీనా? రెడీనా? బాయ్ 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 బాయ్
బై 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 బై. ధన్యవాదాలు సోదరులారా.